జస్ట్ ఓన్లీ 1.5 ఇయర్ అనుకుంటా. తర్వాత మీ హస్బెండ్ సపోర్ట్. భార్య మంచం మీద పడిందంటే తను పనికిరారు కదా. అక్కడ నుంచి నేను పోరాటం స్టార్ట్ చేసా. అదే మీకు తొలిమెట్టు అయినట్లుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు. అమ్మ వాళ్ళు ఎక్కడుంది లేరు కదా. బాబు కూడా మీ దగ్గరే ఉండిపోయాడండి. ఆ మూమెంట్ నుంచి బాబు దాకా. బాబు నా దగ్గర ఉన్నందుకే కదా. నేను ఒకవేళ బాబు నా దగ్గర లేకపోయింటే నేను ఎప్పుడో నేను గివ్ అప్ ఇచ్చేసేదాన్ని. చచ్చిపోయేదాన్నేమో. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనసుంటే మార్గం ఉంటుంది. పట్టుదల కసి ఉంటే సాధించలేదంటూ ఏమీ లేదు. కేవలం విల్ పవర్, ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఎలాంటి వండర్స్ సృష్టించొచ్చో ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న వ్యక్తే ఉదాహరణ. ఆవిడే ఛాయాదేవి. ఆవిడ జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో కష్టాలు అయినా కూడా ఇప్పుడు 10 మందికి తనేంటో ప్రూవ్ చేసుకొని 10 మందికి మోటివేషనల్ స్పీకర్గా ఉన్నారు ఛాయాదేవి. ఒక్కసారి ఆవిడతో మాట్లాడదాం, రండి. నమస్తే ఛాయాదేవి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఛాయాదేవి గారు, మ్యారేజ్ అయినాక మీకు ఎన్ని ఇయర్స్కి యాక్సిడెంట్ జరిగిందండి? జస్ట్ ఓన్లీ 1.5 ఇయర్ అనుకుంటా. అంతే, నాట్ మోర్ దాన్ దట్, 1.5 ఇయరే. 1997లో మ్యారేజ్ అయింది, నవంబర్లో. నాకు వచ్చేసి యాక్సిడెంట్ 1999. ఓకే, ఎలా అండి? ఆ లారీ అనేది ఇంట్లోకి వచ్చేసింది, దూసుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది అనమాట. ఓకే. వెన్ ఐ వాజ్, అంటే మధ్యాహ్నము పడుకొని ఉన్నాను. ఇంట్లోకి రావడం రావడం అంటే అది ఓవర్టేక్ చేయడం వలన మరి సంథింగ్ బ్రేక్ ఫెయిల్ అయిందో మరి అదర్వైజ్ నాకు ఆ రీజన్ అయితే ప్రాపర్గా తెలియదు. అలా దిగిపోయింది అనమాట. రోడ్ కొంచెం హైట్లో ఉంటుంది, ఇల్లు కొంచెం డౌన్లో ఉంటుంది. ఎక్కడ లొకేషన్? ఎగ్జాక్ట్లీ ఆఫీస్ పేట్ టు మియాపూర్ రోడ్ అండి. బట్ ఇప్పుడు అక్కడ ప్రాపర్గా అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ ఇది బ్రిడ్జ్ వేశారు. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు మాత్రం ఓపెన్ అనమాట, అంటే డైరెక్ట్గా ఇట్లా ఇంట్లోకి ఓపెన్ రోడ్ అనమాట. అది ఎప్పుడు ఏమన్నా అవుతే ఇంట్లోకి వచ్చేసే పరిస్థితి అనమాట. అలాంటి అలాంటి అంటే అలాంటి ఏరియా అనమాట అక్కడ. మీరు అప్పుడు నాకు కాకుండా ఇంకొకసారి కూడా వేరే ఇంట్లో కూడా దూరిపోయింది అది. బట్ ఆ టైంలో ఎవరు ఇంజూర్ అవ్వలేదు. ఓకే ఓకే. సో ఆ యాక్సిడెంట్తోనే మీకు 2 లెగ్స్? అంటే అప్పుడు నేను అసలు అక్కడికి వెళ్ళాల్సింది కాదు, మమ్మీ వాళ్ళు ఉండేది అక్కడ, కాబట్టి నేను డెలివరీకి వెళ్ళాల్సి వచ్చింది. ఓహో, డెలివరీ కోసం అమ్మ వాళ్ళ ఇంటికి? లేదంటే నేను ముందు నేను జాబ్ చేసేదాన్ని, టీచర్ జాబ్. అగైన్ ది అంటే ప్రీవియస్ లైఫ్, అంటే పాస్ట్ లైఫ్ కూడా నా మళ్ళీ దట్ రిఫ్లెక్టెడ్ మై ప్రెజెంట్ లైఫ్. అంటే ఈ టీచింగ్ ఫీల్డ్ కానీ, ఆ స్టిచ్చింగ్ ఫీల్డ్ కానీ, ఆ గార్డెనింగ్, అగైన్ వై నాట్? అప్పుడు మంచిగా, అంటే మంచిగా ఉన్నప్పుడు నేను చేసిన దాన్ని, మంచిగా లేనప్పుడు ఇలా పెట్టడం ఎందుకు చేయలేను అన్న క్వశ్చన్ నాలో ఊరికే అలా క్వశ్చన్ మార్క్ లాగా చేయగలిగితే ఎలా చేయగలుగుతాను, చేయగలుగుతానా, వై నాట్ చేయగలుగుతాను, అంటే అలాంటి ఆలోచనలతో నేను నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను అనమాట. సర్జరీ జరిగిందండి? సర్జరీ జరిగిందమ్మా. సర్జరీ యశోద హాస్పిటల్లో జరిగింది. 2 మంత్స్ వరకు నేను యశోద హాస్పిటల్లోనే ఉన్నాను. అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లుండిందంటే మొత్తము వెనకాల వెన్నుపూస అనేది మొత్తం కంప్రెస్ అయిపోయింది. మొత్తం లెవెల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్స్ డ్యామేజ్ అయిపోయింది. అంటే ద నర్వ్ సిస్టమ్ వాస్ టోటల్లీ డ్యామేజ్. అంటే ఫ్రమ్ ది లోవర్ పార్ట్, ఇక్కడ నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెన్సేషన్. ఓకే. నాట్ ఈవెన్ న్యాచురల్ కాల్స్ నాకు సెన్సేషన్ ఉండదు. స్టిల్ నౌ? స్టిల్ నౌ. ఓకే. అండ్ ఫర్ దాట్ ఆల్సో ఐ హ్యావ్ బీన్ ట్రైన్డ్. నేను సొంతంగా దాని గురించి కూడా ట్రైనింగ్ అయ్యాను. దానికి మళ్ళీ నేను నిమ్స్కి వెళ్ళి ట్రైన్ అయ్యాను. అది తర్వాత చాలా 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 టైం తర్వాత నేను మళ్ళీ నిమ్స్కి వెళ్ళి 2 ఇయర్స్ అక్కడ ట్రైన్ అయ్యాను. నడిచాను క్యాలిపర్స్, విత్ హెల్ప్ ఆఫ్ క్యాలిపర్స్ నడిచాను. ఆ మూమెంట్లో ఏంటంటే ఐ వాజ్ లైక్ 105 కేజీస్ వెయిట్. ఓకే. అంటే నేను చేసిన ఎక్సర్సైజెస్ చూసి డాక్టరే షాక్ అయ్యారు. అండ్ పేపర్లో కూడా వచ్చింది సంథింగ్, ఏదో ప్రజాశక్తి సంథింగ్ ఆ మ్యాగజైన్లో వేశారు. ఎందుకంటే తను అంటే మగవాళ్ళు కూడా చేయలేని ఎక్సర్సైజ్ నేను చేసేదాన్ని. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నా బాడీని మోల్డ్ చేయడం, నేను తిరగడము అలాంటివి చాలా, అంత హెవీ వెయిట్ తోటి మనం చేయలేం. బట్ చేశాను, సాధించాను. డాక్టర్స్ వాజ్ వెరీ చాలా ఇదిగా ఆశ్చర్యపోయారు అనమాట, ఇన్నికి ఏది ఇచ్చినా టాస్క్ నువ్వు చేయగలుగుతావు. ఆ టైంలో నాకేంటంటే కొంతమంది అక్కడ పేషెంట్స్ని చూసేదాన్ని,
అంటే దే ఆర్ ఆల్సో లైక్ మీ నాలానే వాళ్ళు స్పైరల్ కార్డ్ ఇంజరీ అవ్వడము అట్లా ఎలా అయిపోయారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది, ఎందుకంటే యంగ్ టీనేజ్లో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అవుతే వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది. మ్యారీడ్ అయ్యి జస్ట్ ఈవెన్ వైఫ్ డెలివరీ కాలేదు, హీ వాజ్ ఏ మంచి సాఫ్ట్వేర్. అతను అతను ఎలా అయిపోయాడంటే నాకు ఇప్పటికి పేరు గుర్తులేదండి, బసమ్ రెడ్డి. ఎలా అయిపోయాడంటే డాక్టర్ వస్తే పచ్చిబోతుని తిడతాడు. నేను చెప్పేదాన్ని తప్పు అమ్మా అలా తిట్టకూడదు, నన్ను చూడగానే నవ్వేవాడు అనమాట. అంటే వీఆర్ ఇన్ ద సేమ్ వీఆర్ ట్రావెలింగ్ ద సేమ్ బోట్ అనమాట. అంటే తను ఒక మగ తను, నేను ఒక ఆడావండి. కానీ నేను ఎలా అంటే డిపెండెంట్గా, అంటే ఇండిపెండెంట్గా నేను మా ఫాదర్ని తీసుకొని నాకంటూ నేనే ఆటో ఎక్కి, ఆటో ఎక్కడమంటే కొంచెము నేను షిఫ్టింగ్ నేర్చుకోవడము, మళ్ళీ వీల్ చైర్ టు అగైన్ ఆటోలోకి షిఫ్ట్ అవ్వడము, ఇవన్నీ నేను నుంచిలో నేర్చుకున్నాను. ఓకే, నేర్చుకున్నాను. తర్వాత మీ హస్బెండ్ సపోర్టు అప్పుడు, అంటే ఐ మీన్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ సపోర్ట్ అంటే నార్మల్గా లైఫ్స్ ఎలా ఉంటాయమ్మా, మీరు జస్ట్ ఈవెన్ మీరు ఇమాజిన్ చేయగలుగుతారు. భార్య మంచం మీద పడిందంటే ఫ్యామిలీ వాళ్ళైతే సపోర్ట్ చేయడం కుదరదు, ఇంకెందుకు ఏ అంటే ఆవిడ అలా అయిపోయిన తర్వాత ఇంకా తను పనికిరారు కదా. అంటే దే వే టాకింగ్ అబౌట్ ద ఫ్యామిలీ లైఫ్, బట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ద ఫ్యామిలీ లైఫ్, బికాజ్ అదొక్కటే కాదు జీవితం. ఫ్యామిలీ లైఫ్ ఒక్కటే కాదు అని నేను ప్రూవ్ చేసుకున్నా. ఆ ఒక్క విషయంలో దే రిజెక్టెడ్ మీ, తీసుకువెళ్ళలేదు నన్ను. కానీ తీసుకెళ్ళి వెళ్ళినందుకు నేను ఐ సే థ్యాంక్స్ టు దెమ్. ఎందుకు చెప్పండి, అక్కడ నుంచి నేను పోరాటం స్టార్ట్ చేశా. అదే మీకు తొలిమెట్టు అయినట్లుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు. అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది లేదు కదా, మాకు అసలు ఇల్లే లేదు, మాకు సొంత ఇల్లు లేదు. నేను చేసుకున్న భర్త నా లైఫ్ నా ఇల్లు అనుకున్నాను, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అది కూడా నాకు దూరం అయిపోయింది. ఆ మూమెంట్లో మా తాతగారు అంటే మా మదర్స్ మా తాతగారు అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్, ఓకే, అంటే మా గ్రాండ్ ఫాదర్, హీ వాజ్ వెరీ అంటే చాలా ఎలాంటి మనిషి అంటే తనకు లేకపోయినా పర్వాలేదు ఒకటి ఆశపడే మనిషి కాదు. ఆయన పేరు చెప్పడానికి నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, బికాస్ మా తాత ఇచ్చిన ఆ నీడని బట్టే నేను ఇక్కడ వరకు నేను ధైర్యంగా ఇక్కడ వరకు నేను పోరాడగలిగానండి. ఎందుకంటే మెయిన్ షెల్టర్ అక్కడ, నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ అనేది పక్కన పెట్టినట్టయితే నీకు అక్కడ షెల్టర్ అంటే ఒక షెల్టర్ అనేది ఫామ్ అవ్వడానికి మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ సపోర్టెడ్. ఆయన మీరు కట్టుకోండి కట్టుకోండి అనడానికి కూడా డబ్బులు లేవు ఆ మూమెంట్లో, బికాస్ ఉన్నవన్నీ అయిపోయినాయి, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, గోల్డ్ అంతా బ్యాంకులకు వెళ్ళిపోయింది, ఇరువులకు వెళ్ళిపోయింది. మేము తిండి తిన మాకు పొట్ట కడగడం కూడా చాలా కష్టం ఆ పరిస్థితుల్లో. ఎవరు పెడతారు మంచం మీద? నేనున్నాను మంచం మీద, మమ్మీ ఉంది, చస్తూ చస్తూ బ్రతికిన చెల్లి, అప్పుడే లోకాన్ని చూస్తున్న నా కొడుకు. బాబు కూడా మీ దగ్గరే ఉండిపోయాడండి. ఆ మూమెంట్ నుంచి బాబు నా దగ్గర, బాబు నా దగ్గర ఉన్నందుకే కదా. నేను ఒకవేళ బాబు నా దగ్గర లేకపోయింటే నేను ఎప్పుడో నేను గివ్ అప్ ఇచ్చేసేదాన్ని, చచ్చిపోయేదాన్నేమో. కానీ దేవుడు నా కొడుకుని ముందు పెట్టాడు. నువ్వు చచ్చిపోతావు, వాట్ అబౌట్ యువర్ సన్, నీ కొడుకుని ఎవరు చూస్తారు, రోడ్డు మీద వదిలేస్తావా అన్న క్వశ్చన్. అతని వైపు నుంచి మీకు ఎప్పుడు సపోర్ట్ కానీ? సపోర్ట్ హీ సపోర్టెడ్ మీ, బట్ ఎలాగంటే ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని నిన్ను నేను తీసుకెళ్ళిపోయి నిన్ను నేను పోషించగలుగుతానని ఎప్పుడూ ఆన్సర్ నాకు రాలేదు. అతని వైపు నుంచి రాలేదు రాలేదు ఎందుకంటే హీ వాజ్ ఆల్సో హెల్ప్లెస్. అది ఉమ్మడి కుటుంబం, ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రమేయం లేనిది తీసుకోలేరు. ఐ నెవర్ బ్లేమ్ దెమ్, నేను ఎప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయను, బికాజ్ నా జీవితంలో వండర్స్ చేయాలంది కాబట్టి. అక్కడికి వెళ్తే మళ్ళీ నేను ఒకరి మీద డిపెండ్ అవ్వడము లేదంటే ఒకరి సానుభూతి మీద బతకాల్సిన పరిస్థితి వచ్చేదేమో, దేవుడికి అది నచ్చలేదు. నేను ఇండిపెండెంట్గా బతకాలని దేవుడు అక్కడ డిసైడ్ చేశాడు కాబట్టి ఐ నెవర్ బ్లేమ్ దెమ్. అదే గ్రేట్ లేడీ అండి, మాత్రం సిచ్యువేషన్స్ మేడ్ మీ గ్రేట్ అమ్మా. వాట్ ఐ సే ఇస్ పరిస్థితులే జీవితం నన్ను గ్రేట్ చేసింది. అంటే నా జీవితానికి నేనే ప్రణాళిక. మీరు అంటారు ఒక మూవీలో నాకు ఇట్లాగా, నేనే రాజు నేనే మంత్రి,
నాదే స్టోరీ, నేనే డైరెక్టర్, అన్నీ నేనే. సో అక్కడి నుంచి నేను నా ప్రణాళిక ఎలా వేసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఒక దగ్గర చేయి చాపకుండా బ్రతకాలి అన్న కాన్సెప్ట్ నాకు ఎప్పుడు నిద్రపోయేదాన్ని కాదు, అస్సలు నిద్రపోయేదాన్ని కాదు. అందరూ పడుకుంటే అలా చూసేదాన్ని, వాళ్ళు పడుకున్నారా, వాళ్ళు పడుకున్నారా, పడుకున్నారు కదా, పడుకున్న తర్వాత ఇలా ఇలా అంటే ఇలా చూస్తూ చూస్తూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. చాలా ఆలోచన అమ్మా, ఒకటి ఏదైనా చేయాలంటే దాని గురించి నేను 10 రకాలుగా ఆలోచిస్తా, రీసెర్చ్ చేస్తారు. అంటే ఇలా చేస్తే ఎలాగా, అలా చేస్తే ఎలాగా, ఇలా చేస్తే మంచి ఏం జరుగుతుంది, దానివల్ల నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, అలా ప్రతి ఒక్క అంటే ఏ కోణాన్నైనా ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలంటే దానివల్ల మంచా లేకపోతే రిస్కీయా లేకపోతే అలాగా ఒక ఒక దాని గురించి 10 సార్లు ఆలోచిస్తాను అన్నమాట ఏదైనా.